हेलो फ्रेंड्स, वेलकम बैक टू चित्रविजुअल चैनल। दिस इज नवीन क्रिस। ओके गाइस, ఈరోజు ఒక కొత్త టాపిక్ లో పోతున్నాము. యాక్చువల్గా చాలా మంది కెమెరాస్ యూజ్ చేస్తుంటారు. సో ఆ కెమెరాస్ వచ్చి చాలా మంది మ్యానుఫ్యాక్చరింగ్ నుంచుకున్నప్పటి నుంచి అట్లే పెట్టుకొని వాళ్ళకి నార్మల్ యూసేజ్ ఉండి అలా ప్రొఫెషనల్ యూసేజ్ వరకు పెట్టుకుంటారు. కానీ చాలా మందికి తెలీదు కెమెరాలో ఒక సాఫ్ట్వేర్ ఉందని. యాక్చువల్గా కెమెరా అనేది కూడా ఒక కంప్యూటర్. కంప్యూటర్ రన్ అవ్వడానికి మెయిన్ కావాల్సింది సాఫ్ట్వేర్. యాక్చువల్గా ఇప్పుడు హార్డ్వేర్ అనేది ఒక బాడీ లాగా, సాఫ్ట్వేర్ అనేది ఒక సోల్ లాగా. సాఫ్ట్వేర్ లేకపోతే హార్డ్వేర్ రన్ అవ్వదు. సో కెమెరా అనేది ఒక హార్డ్వేర్ కాబట్టి దానికి ఒక సోల్ కావాలి. సో హార్డ్వేర్ దానికి ఫర్మ్వేర్ అంటారు. ఇప్పుడు ప్రతి దాంట్లో ఒక సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేస్తేదా మనకి పాత బగ్స్ అనేది ఉంటే, ఏదైనా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఏదైనా ఉంటే దాన్ని ఫిక్స్ చేయడానికి వర్షన్స్ అప్డేట్స్ అనేది వస్తుంది. సో అలాంటి వర్షన్స్ అప్డేట్ చేయడానికి ఇప్పుడు కంపెనీ వాళ్ళు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అంటే వర్షన్స్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కానీ చాలామంది చేయరు, చాలామందికి తెలియదు ఆ బగ్స్ని ఎలా ఫిక్స్ చేయాలి, ఫర్మ్వేర్ని ఎలా అప్డేట్ చేయాలి. సో ఈరోజు అదే మన టాపిక్. సో మనం దాని ఫర్మ్వేర్ని ఎలా అప్డేట్ చేయాలి. యాక్చువల్గా సాఫ్ట్వేర్ అనేది కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. అంటే ఏదేది ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది ప్రతిదీ ఒక ప్రోగ్రామ్ కోడింగ్ చేసి ఒక సాఫ్ట్వేర్లో పెట్టుంటారు. ఆ సాఫ్ట్వేర్ ఇప్పుడు ఆ ఫర్మ్వేర్ సాఫ్ట్వేర్ అనేది కెమెరాలో రోమ్లో స్టోర్ అయి ఉంటుంది. అంటే కెమెరాకి సపరేట్గా ఒక రోమ్ ఉంటుంది. సో దాంట్లో స్టోర్ అయి ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ రన్ అవ్వడం కోసం ఆ సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. సో అలాంటి సాఫ్ట్వేర్ని మనం అప్పుడప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటే ఆ బగ్స్ అనేది క్లియర్ అవుతుంది, ఇష్యూస్ ఫేస్ అవుతుంది. సో దానికోసం ఈరోజు మనము మన కెమెరా నికాన్ D5300ని ఫర్మ్వేర్ అప్డేట్ చేయబోతున్నాం. యాజీ కీస్ అయినా కీస్ రాయల్ గేట్. యాక్చువల్గా ఇదే మన కెమెరా D5300. యాక్చువల్గా దీనే ఫర్మ్వేర్ అప్డేట్ చేయబోతాం. యాక్చువల్గా నేను కొనేది కొత్తది, ఆల్రెడీ ఫర్మ్వేర్ అప్డేట్ అయ్యి ఉంటుంది. సో మనం చెక్ చేస్తాం ఫర్మ్వేర్ ఎలా అప్డేట్ చేయాలి, మీ కెమెరాస్లో ఎలా ఫర్మ్వేర్ బగ్స్ని క్లియర్ చేయాలి. సో దానికోసం మనం వీడియోలో పోతాము. యాక్చువల్గా మనము దీని కెమెరా ఆన్ ఫస్ట్ యాక్చువల్గా మనము దీంట్లో ఒక మెమరీ కార్డు అనేది ఎస్డీ కార్డు ఉంటుంది. సో ఆ ఎస్డీ కార్డ్ని తీసుకోవాలి. ఎస్డీ కార్డ్ తీసుకొని ఫస్ట్ ఎస్డీ కార్డ్ని ఆల్ క్లియర్ చేసి ఫార్మాట్ చేసేవాలి. ఆ తర్వాత మీ దగ్గర యూఎస్బీ ఏదైనా కార్డ్ రీడర్ ఏదైనా ఉంటే దాన్ని యూజ్ చేసుకోండి. సిస్టంలో ఇన్సర్ట్ చేసి కాపీ చేసుకోవాలి దీంట్లో. అది నేను ఎలా నేను ఇప్పుడు చెప్తాను. రెండు ఫ్రెండ్స్ పోతాము. క్రోమ్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్లో వెళ్ళేసి మీ యొక్క కెమెరా మోడల్ని సెర్చ్ చేయండి. నాది కెమెరా మోడల్ వచ్చి KON నికాన్ D5300 ఫోమెర్ అని ఉంటుంది. ఫోమెర్ అని క్లిక్ చేయండి, వస్తుంది. చిన్న స్టార్టింగ్ ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. దీని యొక్క లింక్ స్టార్టింగ్ నికాన్ది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే విండోసా మ్యాక్ అనే చూపిస్తుంది. నా యాక్చువల్గా నాది విండోస్ కాబట్టి విండోస్ క్లిక్ చేస్తాను. విండోస్ క్లిక్ చేసిన దాన్ని అంటే ఇప్పుడు వచ్చి ఫర్మ్వేర్ వర్షన్ వచ్చి ఇంతకుముందు 1.02 ఉంది, ఇప్పుడు 1.03గా వర్షన్ అప్డేట్ అయింది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి మనం. ఇక్కడ యాక్సెప్ట్ ఇచ్చేసి యాక్చువల్గా మెయిన్ వచ్చి మనము నికాన్ వాళ్ళ అఫీషియల్ సైట్ నుంచే మనం డౌన్లోడ్ చేయాలి, వేరే ఏ సైట్ చేయొద్దండి. డౌన్లోడ్ చేయండి. ఇలాగా ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. యాక్చువల్గా ఇది తక్కువ MB. ఓకే ఫ్రెండ్స్, డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ వెళ్ళి డౌన్లోడ్ అనే ఆప్షన్స్లో వెళ్ళి ఇది చూడాలి. ఇది ఇక్కడ ఉంటుంది మన యొక్క డౌన్లోడ్ యొక్క ఫైల్. సో షో అన్ ఫోల్డర్లో క్లిక్ కొడతా. ఆ ఫోల్డర్లో వెళ్ళి మనది ఇక్కడ మనం సెర్చ్ చేయాలి. యాక్చువల్గా నాది ఇక్కడ ఉంది. సో దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇప్పుడు మనం డెస్క్టాప్కి వెళ్ళిపోతాం. డెస్క్టాప్కి వెళ్ళి ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను నేను. ఫ్రెండ్స్, ఇప్పుడు మన కెమెరా మెమరీ కార్డు తీసుకొని కార్డు రీడర్లో వేసి సిస్టంలో
యూఎస్బి పోర్ట్లో ఇన్సర్ట్ చేసి మనం దాని ఫైల్ని కాపీ చేయాలి. ఫోల్డర్ని కాపీ చేసినాం కదా, దాన్ని ఆ ఫైల్లో న్యూ ఇప్పుడు మెమరీ కార్డు ఉంది కదా దాంట్లో కాపీ చేయాలి. దానికి ముందు మనము మన మెమరీ కార్డ్ని ఫార్మాట్ చేయాలి. ఫస్ట్ ఫైల్స్ అన్నీ డిలీట్ చేసేవాలి. సో ఈ ప్రాసెస్ నేను చెప్తాను. ఓకే రండి గైస్. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు నేను కనెక్ట్ చేసిన మన కెమెరా యొక్క D53G యొక్క హార్డ్ డిస్క్ యొక్క ఇది ఇక్కడ కనిపిస్తూ ఉంది, మెమరీ కార్డ్ యొక్క ఇది. నెక్స్ట్ మనం దీన్ని ఫైల్ని కాపీ చేయాలని చెప్పినాం కదా, ఈ ఫోల్డర్ని కాపీ చేసుకొని దీంట్లో వెళ్ళి పేస్ట్ చేయాలి. యాక్చువల్గా ఓపెన్ చేసి మనం మన మెమరీ కార్డ్ని ఫార్మాట్ చేయాలి ఫ్రెండ్స్, మర్చిపోవద్దండి. మన పిక్స్ అంతా బ్యాకప్ చేసుకొని ఇది చేయండి. దీన్ని ఇప్పుడు పేస్ట్ చేస్తాను నేను ఇక్కడ ఫ్రెండ్స్. ఇప్పుడు కాపీ అయిపోయింది. సో మనం ఇప్పుడు అప్డేట్ చేయడానికి ముందు మన కెమెరా వచ్చి ప్రోగ్రామింగ్ మోడ్లో సెట్ చేయాలి. సెట్ చేసి మనం ఇప్పుడు పోతాం ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈ ఫైల్ కాపీ చేసిన దీంట్లో ఇప్పుడు ఉంది. దీనైతే దీంట్లో కెమెరాలో ఇన్సర్ట్ చేసి దాని ఫోమ్వేర్ అప్డేట్ చేయాలి. దానికి ముందు మన కెమెరాలో ఫోమ్వేర్ చెక్ చేయడం ఎలా ఇప్పుడు నేను చెప్తాను. కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకొని మెనూలో సెట్టింగ్లో వెళ్ళండి. సెట్టింగ్లో వెళ్ళి కిందకు ఈ కింద ఫోమ్వేర్ అని ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు నా ఫోమ్వేర్ వర్షన్ వచ్చి కెమెరా వర్షన్ వచ్చి 1.03 ఆల్రెడీ అప్డేట్ అయి ఉండదు. ఇప్పుడు మీ కెమెరాలో చూడండి గైస్ ఏం వర్షన్ ఉందని. సో దానికి ముందు మనం ప్రోగ్రామింగ్ మోడ్లో పెట్టేసి ఆ తర్వాత మనం మెమరీ కార్డ్ ఎత్తి మనం కాపీ చేసిన మెమరీ కార్డ్ ఎత్తుకొని ఇన్సర్ట్ చేసి ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తాం. సో మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఆఫ్ చేసి ఇన్సర్ట్ చేయండి, కెమెరాని ఆఫ్ చేసి. ఇప్పుడు ఫోమ్వేర్ని అది మెనూలో వెళ్ళి సెటప్లో ఫోమ్వేర్ ఓపెన్ చేయండి. దాని కింద ఇప్పుడు అప్డేట్ అనేది చూపిస్తుంది. సో అప్డేట్ ఓపెన్ చేస్తే యాక్చువల్గా నాది ఆల్రెడీ అప్డేట్ కాబట్టి కరెంట్ వర్షన్ 1.03, న్యూ వర్షన్ 1.03 అని ఉంటుంది. సో మనం దాన్ని ఇది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎస్ అని చేసేయండి. ఎస్ అని ఓకే కొట్టండి. సో మనం ఇప్పుడు కెమెరాని ఆఫ్ చేయకుండా కొంచెం అప్డేట్ వెయిట్ చేయాలి. అది కొంచెంసేపు అవుతుంది అప్డేట్ అవ్వడానికి. సో మనం కెమెరాని అప్డేట్ చేయడం వల్ల మన ఇష్యూస్ బగ్స్ అనేది అంతా క్లియర్ అవుతుంది. కెమెరా ప్రాసెసింగ్ స్పీడ్ అనేది బాగుంటుంది. కెమెరా ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు అని దానికోసం ఫోమ్వేర్ అప్డేట్స్ అనేది ఉంటుంది. సో 6 మంత్స్ ఒకసారి మీరు కెమెరా ఫోమ్వేర్ వర్షన్స్ వాళ్ళు రిలీజ్ చేసి ఉంటారా, మీరు అఫీషియల్ వెబ్సైట్స్లో వెళ్ళి సెర్చ్ చేయండి. దాని యొక్క వర్షన్స్ చూడండి చేంజ్ అయిందా లేదని. సో చేంజ్ అయ్యంటే నేను చెప్పిన మెథడ్లోనే కాపీ చేసి పేస్ట్ చేసి మీ ఫోమ్వేర్ అప్డేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అప్డేట్ అవుతుంది, లాస్ట్ అయిపోతూ ఉంది. సో అప్డేట్ కంప్లీటెడ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు కెమెరాని టర్న్ ఆఫ్ చేసేయండి. కెమెరాని టర్న్ ఆఫ్ చేసేయండి. సో కెమెరా టర్న్ ఆఫ్ చేసిన వల్ల ఓపెన్ చేసి ఇప్పుడు మీ ఫోమ్వేర్ వర్షన్ని ఒకసారి చూడండి, విజిట్ చేయండి. సో దానికి ముందు ఫార్మాట్ చేసేయండి, మన యొక్క ఎస్డి కార్డ్ని ఫార్మాట్ చేసేయండి. బాగా ఫార్మాట్ చేసిన తర్వాత దాని యొక్క ఫోమ్వేర్ వర్షన్స్ వెళ్ళి సెట్టింగ్స్లో వెళ్ళి ఫోమ్వేర్ వర్షన్ చూడండి ఒకసారి, ఆల్రెడీ అప్డేట్ అయ్యింది చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి గైస్. ఓకే, దాన్ని క్లారిఫై చేస్తాను. ఓకే గైస్, ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఒక బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను వేసే వీడియో అంతా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అంటిల్ దెన్ కీప్ రాకింగ్, స్టే సేఫ్. బై 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 బై.